ఫ్రెండ్స్, టెట్ సిలబస్లో భాగంగా మనం ఈరోజు బ్రోనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతం గురించి చెప్పుకోబోతున్నాం. బ్రోనర్ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బ్రోనర్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పిహెచ్డీ పట్టాను పొందడం జరిగింది. బ్రోనర్ గోర్డన్ ఆల్పోర్ట్ పర్యవేక్షణలో మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించి అనేక వ్యాసాలు రచించాడు. తను రచించిన రచనలో అతి ముఖ్యమైన బుక్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఎడ్యుకేషన్ సంబంధించి ఒక ఆదర్శ గ్రంథం. ఎడ్యుకేషన్ అనే విషయానికి సంబంధించి ఒక ఆదర్శ గ్రంథంగా ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బుక్ని చెప్పవచ్చు. ఇక్కడ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని పుస్తకం ఎవరికి సంబంధించింది అని క్వశ్చన్ ఇవ్వచ్చు బ్రోనర్, ఎందుకంటే దీన్ని ఆదర్శ గ్రంథం అని చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి పాఠ్య ప్రణాళిక రచన, బోధనా కార్యక్రమం, అలాగే బ్రోనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతం, వీటన్నిటికీ మూలం ఈ పుస్తకమే, ఈ రచనే, ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ పుస్తకం నుండే మనం పాఠ్య ప్రణాళికను, బోధనా కార్యక్రమాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తకాన్ని ఆదర్శ గ్రంథంగా పేర్కొనడం జరుగుతుంది. డిఎస్సీ అండ్ టెట్లో క్వశ్చన్ ఇలా రావచ్చు, మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న పాఠ్య ప్రణాళిక రచన బోధన కార్యక్రమాలకు మూలమైన గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? గ్రంథం ఏది అంటే ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటే పుస్తకం పేరు ఇవ్వకుండా రచయితను అడగచ్చు. బ్రోనర్ ప్రవర్తనవాదుల భావనతో ఏకీభవించలేదు. ఇక్కడ చాలా అతి ముఖ్యమైన పాయింట్ని ఏది మిస్ అవ్వకుండా చెప్పడం జరుగుతుంది. బ్రోనర్ ప్రవర్తనవాదుల భావనలతో ఏకీభవించలేదు. కారణం ఏంటి? ప్రవర్తనవాదులు మానవుల వివేచనా సామర్థ్యాన్ని గుర్తించకపోవడమే. ఆయన ఏమంటాడంటే ప్రవర్తనవాదులు ప్రతిపాదించిన నిబంధనల ద్వారా వ్యక్తుల అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అనే భావనతో బ్రోనర్ ఏకీభవించలేదు. ప్రవర్తనవాదులు ఏం చెప్పడం జరుగుతుంది? నిబంధనల ద్వారా వ్యక్తుల్లో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అని ప్రవర్తనవాదం చెబుతుంది. అలాంటి భావనతో బ్రోనర్ ఏకీభవించలేదు, ఎందుకంటే ప్రవర్తనవాదులు మానవులకు వివేచనా సామర్థ్యాన్ని గుర్తించిపోవడాన్ని పెద్ద తప్పిదంగా బ్రోనర్ పేర్కొన్నాడు. ప్రవర్తనవాదులు మానవులలో వివేచనా సామర్థ్యం ఉంటుంది అని గుర్తించకపోవడాన్ని పెద్ద తప్పిదంగా బ్రోనర్ పేర్కొన్నాడు. కాబట్టి బ్రోనర్ ప్రవర్తనవాదుల భావనతో ఏకీభవించలేదు. అభ్యసన అంశాల కంటే విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలి అని బ్రోనర్ చెప్పడం జరిగింది. అభ్యసన అంశాల కంటే అంటే ఏది అభ్యసిస్తున్నాము అనే విషయం కంటే విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలి అని బ్రోనర్ స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సింపుల్ విషయం, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనే విషయం కంటే వాళ్ళు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఏ పద్ధతిలో నేర్చుకుంటున్నారు అనే దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని బ్రోనర్ చెప్పాడు. ఇలా చెప్పడం కారణంగా, బ్రోనర్ ప్రతిపాదించిన ఈ బోధన సిద్ధాంతం కారణంగా బ్రోనర్ను మనం జీన్ పియాజే, లేవ్ వైగుడ్స్కి, వీళ్ళిద్దరూ కూడా సైకాలజీకి సంబంధించి అతి ముఖ్యమైన శాస్త్రవేత్తలుగా చెప్పడం జరుగుతుంది. జీన్ పియాజే, లైవ్ వైగుడ్స్కిలతో మనం సరిపోల్చవచ్చు. క్వశ్చన్, ప్రవర్తన బ్రోనర్ను కింది ఏ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలతో సరిపోల్చవచ్చు అని జతలు జతలుగా వివిధ రకాలైన ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మెయిన్ కరెక్ట్ ఆప్షన్ జీన్ పియాజే, లైవ్ వైగుడ్స్కి. బ్రోనర్ను జీన్ పియాజే, లైవ్ వైగుడ్స్కిలతో పోల్చవచ్చు. ఈ స్టేట్మెంట్ సంబంధించి కూడా క్వశ్చన్ రావచ్చు. అభ్యసన అంశాల కంటే విద్యార్థులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్న విషయం పట్ల దృష్టి కేంద్రీకరించాలి అని చెప్తున్న సిద్ధాంతం ఏది? బోధనా సిద్ధాంతం. ఈ క్రింది ఏ సిద్ధాంతాల్లో అభ్యసన అంశాల కంటే అభ్యసించే పద్ధతికి ఎక్కువ విలువ ఇవ్వడం జరిగింది? అంటే బోధనా సిద్ధాంతం. ఇక్కడ చూద్దాం, అభ్యసన అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి
ఇక్కడ చిన్న చిన్న భాగాలు కానీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా కాశాస్త్ర నిబంధనలో చిన్న చిన్న భాగాలను చెప్పడం జరిగింది. అది వేరు, ఇది వేరు, బాగా గుర్తుంచుకోవాలి. అభ్యాసనాంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని అభ్యాసకుడు అభ్యసించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే అభ్యాసనం అర్థవంతంగా, ప్రయోజనకరంగా, సమర్థవంతంగా ఉంటుంది అని భావించాడు బ్రూనర్. ఏ విధంగా తాను భావించాడంటే, అభ్యాసనాంశాలను ముందు చిన్న చిన్న విభాగాలుగా విభజించి వాటిని అభ్యాసకుడు అభ్యసించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే అభ్యాసనం అర్థవంతంగాను, ప్రయోజనకరంగాను, సమర్థవంతంగాను ఉంటుందని భావించాడు. ఈ స్టేట్మెంట్ ఇచ్చి, ఈ స్టేట్మెంట్ని ప్రతిపాదించిన వాళ్ళు ఎవరు, ఈ స్టేట్మెంట్కి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని చెప్పడం జరుగుతుంది బ్రూనర్. ఈ బోధనా సిద్ధాంతాన్నే శిక్షణా సిద్ధాంతం అని కూడా అంటారు. బోధనా సిద్ధాంతానికే మరి రెండు పేర్లు ఉన్నాయి. ఒకటి శిక్షణ సిద్ధాంతము, మూడవది ఆవిష్కరణ అభ్యాసనం. శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యాసనం. బోధనా సిద్ధాంతాన్ని శిక్షణ సిద్ధాంతము, థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బోధనా సిద్ధాంతం లేదా శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యాసనం డిస్కవరీ లెర్నింగ్. ఆవిష్కరణ డిస్కవరీ, అభ్యాసనం లెర్నింగ్, ఆవిష్కరణ అభ్యాసనం డిస్కవరీ లెర్నింగ్ అని కూడా అంటారు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆవిష్కరణ అభ్యాసనం అనే సిద్ధాంతం ప్రతిపాదించింది ఎవరు అంటే బ్రూనర్. శిక్షణ సిద్ధాంతానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే, ఈ బోధనాభ్యాస సిద్ధాంతానికి సంబంధించిన స్టేట్మెంట్ని మనం ఆన్సర్గా ఎంచుకోవాల్సి ఉంటుంది. బోధన సిద్ధాంతానికే మరి ఒక పేరు, ఈ క్రింది వాటిలో ఏ జత కరెక్ట్గా ఉంది అని క్వశ్చన్ అడగచ్చు. దాంట్లో శిక్షణ సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యాసనం ఈ రెండు పేర్లని మనం ఆన్సర్గా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో ముఖ్య అంశాలు, బ్రూనర్ బోధనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏవి, ఏ అంశాలను ఆధారంగా చేసుకుని ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు, దాంట్లో మొత్తం 5 పాయింట్స్ ఉన్నాయండి, దాంట్లో చూద్దాం. మొదటిది, ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయస్సులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనే బేసిక్ సిద్ధాంతం మీద బోధన సిద్ధాంతాన్ని రూపొందించాడు. బోధన సిద్ధాంతంలో ఇది ఒక అతి ముఖ్యమైన బేసిక్ ప్రిన్సిపల్. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా అంటే ఏ విషయాన్నైనా సరే, ఏ వయసులో వారికైనా, వయసుతో సంబంధం లేకుండా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు. ఇది మొదటిది ముఖ్య అంశం. రెండవ చూడండి, విద్యార్థిలో ఆసక్తి కుతూహలం ఉంటాయి, లేదా వ్యక్తిలో, మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే విద్యార్థి అంటాం, లేదా సమాజంలో ఒక వ్యక్తిగా ఒక వ్యక్తిని తీసుకుంటే వ్యక్తి. విద్యార్థిలో ఆసక్తి కుతూహలం ఉంటాయి, అవి అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి. పాయింట్ని బాగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరిలోనైనా సరే ఆసక్తి కుతూహలం ఉంటాయి, అవే అభ్యసనానికి ప్రధాన అంశాలు అని రెండో పాయింట్ చెప్పడం జరుగుతుంది. మూడో పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, విద్యార్థికి స్వీయ అభ్యాసనానికి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలి. విద్యార్థికి బోధించడం కాకుండా తను తానుగా అభ్యసించేటువంటి అవకాశాలను మనం కల్పించాలని మూడవ ముఖ్య అంశం చెప్తుంది. విద్యార్థికి స్వీయ అభ్యాసనానికి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలి. ఇక నాలుగవ చూడండి, ఉపాధ్యాయుడు ఇక్కడ పర్యవేక్షకుడై సలహాపూర్వకమైన పాత్రను మాత్రమే పోషించాలి. ఐదవది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, బోధనా విషయాల కంటే, చూడండి పైన చెప్పుకునేది ఇక్కడ మరలా వచ్చింది, ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఐదో పాయింట్ అంటే, బోధనా విషయాల కంటే బోధనా పద్ధతులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 5 పాయింట్లని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతం యొక్క సిద్ధాంతానికి సంబంధించినది అని ఈ వరుసగా ఈ 3 ఇచ్చి 4వది వేరేగా ఇవ్వచ్చు. కాబట్టి ఈ 5 పాయింట్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదట మరలా మనం చూద్దాం ఈ 5 పాయింట్లు ఏవో. ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు, అంటే వారు నేర్చుకునే పద్ధతిలో మనం ఎలాగైనా ఎవరికైనా ఎప్పుడైనా బోధించవచ్చు అని మొదటి అంశం చెప్పడం జరుగుతుంది. విద్యార్థుల్లో ఆసక్తి కుతూహలం ఉంటాయి, ఇవి అభ్యసనానికి ప్రధాన అంశాలు అవుతాయి అని 2వ సూత్రం చెప్పడం జరిగింది. ఇక్కడ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యసనానికి ప్రధాన అంశం ఏది అని క్వశ్చన్ రావచ్చు. ఆసక్తి కుతూహలం. బ్రూనర్ ప్రపంచిన బోధన సిద్ధాంతం ప్రకారం ఆసక్తి కుతూహలం అనేవి దేనికి ప్రధాన అంశాలు అంటే అభ్యసనానికి ప్రధాన అంశాలు. బ్రూనర్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతంలోని
ఈ క్రింది పాయింట్లలో ఏది సరైనది అని 3 పాయింట్లు తప్పుగా ఇచ్చి దాంట్లో ఈ ఆప్షన్ ఇవ్వచ్చు. విద్యార్థికి స్వీయ అభ్యాసానికి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలి. లేదా ఇది ఇవ్వచ్చు, ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడే సలహాపూర్వకమైన పాత్ర మాత్రమే పోషించాలి, సలహాలు మాత్రమే ఇవ్వాలి అని ఈ స్టేట్మెంట్ ఉంది. దీన్ని మనం ఆన్సర్లో ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడు కానీ మాత్రమే ఉంటాడా అని దీన్ని తప్పు అనుకుని మనం వేరే ఆన్సర్ని చూస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. బ్రోనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో ఉపాధ్యాయుడు పర్యవేక్షకుడికి మాత్రమే ఉంటాడు, సలహాలు మాత్రమే ఇస్తాడు. బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఏమి నేర్చుకుంటున్నామనే కాదు, ఏ పద్ధతిలో నేర్చుకుంటున్నామనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బ్రోనర్ చెప్పడం జరిగింది. ఈ 5 విషయాలని చాలా జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాల నుంచి క్వశ్చన్ ఏ విధంగానే రావచ్చు. ఇక బ్రోనర్ ప్రతిపాదించిన ఈ బోధనా సిద్ధాంతంలో బోధనలో అంశాల గురించి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 4 అంశాలు ఉంటాయి. మొదటిది ప్రేరణ, బోధన, 2వది బోధనా క్రమం, 3వది ఆవిష్కరణ అభ్యాసనం, 4వది అంతర్బుద్ధి చింతన. ఈ క్రమంలో బోధించాలి. బోధనా క్రమం అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. బోధనా క్రమం ఏంటంటే మొదటిది ప్రేరణ, మనందరికీ తెలుసు, మోటివేషన్ ఇవ్వాలి. తర్వాత బోధనా క్రమం, మోటివేషన్ తర్వాత బోధనని ఏ విధంగా విద్యార్థి దగ్గరికి తీసుకువెళ్ళాలి అనేది 2వ విషయం బోధనా క్రమంలో చెప్పడం జరుగుతుంది. ఆవిష్కరణ అభ్యాసనం అనేది ఒక పద్ధతి, అంతర్బుద్ధి చింతనం అనేది ఒక పద్ధతి. వీటి గురించి కూలంకషంగా తెలుసుకుందాం. ఈ బోధనలోని అంశాలు లేదా సోపానాలు, మొదటిది ప్రేరణ, మోటివేషన్. బ్రూనర్ బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ చాలా ముఖ్యమని తెలిపాడు. అంతర్గత ప్రేరణలో కుతూహలం ముఖ్యమని చెప్పాడు. బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ ముఖ్యమని, అందులోనూ అంతర్గత ప్రేరణలో కుతూహలం ముఖ్యమని చెప్పడం జరిగింది. బహిర్గత ప్రేరణ అంటే బయట నుంచి మనకి వచ్చేటువంటి ప్రేరణలు, అంతర్గత ప్రేరణ అంటే మనలో ఉండి మనకు మనంగా అనుకుని చేసుకునే ప్రేరణ. బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ ముఖ్యమని, మరియు అంతర్గత ప్రేరణలో కుతూహలం చేయాలనే తపన ముఖ్యమని చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడు విద్యార్థులు అభ్యాసం పట్ల అంతర్గత ప్రేరణను కల్పిస్తూ ఉండాలి అని బ్రోనర్ సూచించాడు. ప్రేరణ మొదటి సోపానం, ప్రేరణ మోటివేషన్. బహిర్గత ప్రేరణ కంటే అంతర్గత ప్రేరణ ముఖ్యమని చెప్పాడు. అంతర్గత ప్రేరణలో మరీ ముఖ్యంగా కుతూహలం ముఖ్యమైనదని చెప్పాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులు అభ్యాసం పట్ల అంతర్గత ప్రేరణ కలిగించాలని చెప్పాడు. బహిర్గత ప్రేరణ అంటే ఏమిటి? విద్యార్థి పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, నువ్వు ఈ పాఠం కనుక చదివితే నీకు ఈ బహుమతి ఇస్తాను, ఇది చదివితే నీకు ఈ మిఠాయి ఇస్తాను అని చెప్పడం బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే విద్యార్థి తనకు తానుగా ఇలా చేయడం వల్ల నాకు ఈ లాభం ఉందని తెలుసుకుని తనకు తానుగా ప్రేరణ పొందడం అంతర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణలో చాలా రకాలు ఉన్నాయి. అంతర్గత ప్రేరణలో కుతూహలం ముఖ్యమైనది, తెలుసుకోవాలనే తపన కుతూహలం, అది ఇంకా ముఖ్యమైనది. కాబట్టి ఈ కుతూహలం, అంతర్గత ప్రేరణను ఉపాధ్యాయుడు పెంపొందించాలని బ్రోనర్ సూచించాడు. ప్రేరణ పార్ట్ ఇది. ఉపాధ్యాయుడు విద్యార్థులు అభ్యాసం పట్ల అంతర్గత ప్రేరణ కలిగించాలని బ్రోనర్ చెప్పాడు. ఇక 2వది బోధనా క్రమం, ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్. అభ్యసించవలసిన అంశాలను దశల వారీగా ప్రవేశపెట్టాలని బ్రోనర్ అభిప్రాయపడ్డాడు. బోధనా క్రమం, పిల్లవాడు ఏదైతే అభ్యసించాలనుకుంటున్నాడో వాటిని దశల వారీగా ప్రవేశపెట్టాలని అని బ్రోనర్ అభిప్రాయపడ్డాడు. అభ్యసనాంశానికి సంబంధించిన విషయాన్ని 3 క్రమశ్రేణుల పద్ధతుల్లో ఉంచాలి అని చెప్పాడు. 3 క్రమశ్రేణి పద్ధతుల్లో ప్రవేశపెట్టాలని సూచించాడు. ఆ 3 క్రమశ్రేణి పద్ధతులు ఏమిటి? మొదటిది క్రియాత్మక పద్ధతి, 2వది చిత్ర ప్రతిమల పద్ధతి, 3వది ప్రతీకాత్మక పద్ధతి. మొదట మోటివేషన్ అయిపోయింది. తర్వాత స్టెప్ బోధనా క్రమం. బోధనా క్రమంలో 3 సోపానాలు ఉంటాయి. మొదటిది క్రియాత్మక పద్ధతి, 2వది చిత్ర ప్రతిమల పద్ధతి, 3వది ప్రతీకాత్మక పద్ధతి. ఇవన్నీ కూడా బోధనా క్రమంలో సబ్ టాపిక్స్గా చెప్పడం జరుగుతుంది. మొదటిది క్రియాత్మక పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్, క్రియాత్మకంగా అంటే ఎప్పుడు క్రియాత్మకంగా ఉండాలి అనే పద్ధతిలో ఈ పాయింట్ చెప్పడం జరిగింది. క్రియాత్మక పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్. అభ్యసనాంశాలను, విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి.
అని ఈ పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. మనం ఇదివరకు చదువుకుంది లెర్నింగ్ బై డూయింగ్, అంటే మనం పని చేస్తూ చేయడం ద్వారా అభ్యసించడం, లెర్నింగ్ బై డూయింగ్, క్రియాత్మక పద్ధతి. ఏదో ఒక పని చేస్తూ ఉండటం ఈ పద్ధతిలో ముఖ్యమైన విషయం. అభ్యసనాంశాలను, విషయాలను క్రియల ద్వారా పరిచయం చేయాలి. అభ్యసనాంశాలను పరిసరాలలో వస్తువులతోనూ సామాగ్రితోనూ పరస్పరం చర్యల ద్వారా బోధన జరపాలి. ఏదైనా ఒక విషయం ఉందంటే, అభ్యసన విషయం ఉందంటే, దాన్ని పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ వస్తువులతోనూ వివిధ సామాగ్రులతోనూ పరిసరాలతోనూ పరస్పర చర్య జరిపి అప్పుడు బోధించాలి. ఈ పద్ధతిలో పదాలను, చిత్రాలను, ప్రతిమలను వాడరాదు. చూడండి, టీఎల్ఎం వాడరాదని చెప్పడం జరుగుతుంది. క్రియా పద్ధతి, ఎనాక్టివ్ మెథడ్, ఈ మెథడ్లో టీఎల్ఎంను వాడరాదు. పదాలను, చిత్రాలను, ప్రతిమలను, చిత్రాలు, ప్రతిమలు, మోడల్స్ వాడరాదు. వాడకుండా బోధించవలసిన అంశాలను పరిసరాలతోనూ, పరిసరాల్లో ఉన్న వస్తువులతోనూ, ఆ సామాగ్రితోనూ కలిపి బోధించాలి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు, గాలి అనే, ఆక్సిజన్ అనే పాఠం చెప్పడం జరుగుతుంది అనుకోండి, ముందు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వస్తువులతో గాలి అనే అంశాన్ని తీసుకురావటం, అక్కడ నుండి ఆక్సిజన్ అనే విషయాన్ని బోధించటం చెయ్యాలి. అంతేగాని చిత్రాలను, పదాలను, ప్రతిమలను వాడరాదు. ఈ క్రియాత్మక పద్ధతిలో ఆటలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆటలకు ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చేయడం ద్వారా అభ్యాసం, లెర్నింగ్ బై డూయింగ్ సూత్రం ఇందులో ఇమిడి ఉంది. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, లెర్నింగ్ బై డూయింగ్ అనే అంశం బ్రూనర్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతంలో దేనికి సంబంధించింది? క్రియాత్మక పద్ధత, చిత్ర ప్రతిమల పద్ధత, ప్రతీకాత్మక పద్ధత, వేరే పద్ధతి ఇచ్చి అదే అని అడగడం జరుగుతుంది. లెర్నింగ్ బై డూయింగ్ అని క్రియాత్మక పద్ధతి, ఎప్పుడు క్రియలు చేస్తూ యాక్టివ్గా ఉండాలి, లెర్నింగ్ బై డూయింగ్. టీఎల్ఎం వాడరాదు అని చెప్పిన బోధనా క్రమం ఏది? బోధనా సిద్ధాంతంలోని బోధనా క్రమం ఏది? క్రియాత్మక పద్ధతి. క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, బోధించవలసిన అంశాలను పరిసరాల్లోనూ, ఆ పరిసరాల్లో ఉన్న వస్తువులతోనూ, సామాగ్రితోనూ పరస్పర చర్య చెప్పి అప్పుడు బోధించాలి అని చెప్పిన పద్ధతి ఏంది? క్రియాత్మక పద్ధతి. ఇక రెండవది చిత్ర ప్రతిమల పద్ధతి. చిత్ర ప్రతిమల పద్ధతి, ఐకానిక్ మెథడ్, దీంట్లో టీఎల్ఎంను ఉపయోగించాలి. ఇది రెండవ స్టెప్, టీఎల్ఎంను ఉపయోగించాలి. టీఎల్ఎం అంటే ఏంటి? చార్టులు, నమూనాలు, ఉపకరణాలు, గ్లోబులు, మ్యాపులు, ఇలా ఏవైనా సరే టీఎల్ఎం మోడల్స్, వాటిని ఉపయోగించి బోధించాలి ఈ చిత్ర ప్రతిమల పద్ధతిలో. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు దృశ్య స్మృతి, విజువల్ మెమొరీ వికసిస్తుంది. ఈ చిత్ర ప్రతిమల పద్ధతి సంబంధించి క్వశ్చన్, బోధనా సిద్ధాంతం, బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో టీఎల్ఎంను వాడాలి అని చెప్పిన అంశం ఏది? చిత్ర ప్రతిమల పద్ధతి. బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో ఏ పద్ధతి వల్ల దృశ్య స్మృతి పెంపొందుతుంది? చిత్ర ప్రతిమల పద్ధతి. ఇక మూడవది ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్. ప్రతీకాత్మక పద్ధతి, సింబాలిక్ మెథడ్, అభ్యసనాంశాలను సంకేతాలతోనూ, సూత్రాలతోనూ నేర్చుకుంటాడు. అభ్యసించవలసిన అంశాలను కొన్ని సంకేతాలు, కొన్ని సూత్రాలను ఉపయోగించి నేర్చుకోవడం ప్రతీకాత్మక పద్ధతిలో ఉంటుంది. ఇది భాషాభివృద్ధికి ఎక్కువ సహకారం చేసే పద్ధతి. ఈ పద్ధతి వల్ల శాబ్దిక స్మృతి, వెర్బల్ మెమరీ పెంపొందుతుంది. క్వశ్చన్, బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో వెర్బల్ స్మృతికి ఎక్కువ ఊతమిచ్చే పద్ధతి ఏది? ప్రతీకాత్మక పద్ధతి. భాషాభివృద్ధికి ఈ క్రింది బ్రూనర్ ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఎక్కువగా ఉపయోగపడుతుంది? ప్రతీకాత్మక పద్ధతి. సంకేతాలతోనూ, సూత్రాలతోనూ నేర్చుకునే పద్ధతి ఏది? ప్రతీకాత్మక పద్ధతి. ఈ విధంగా మనం బోధనా క్రమంలో మూడు విధాలైన పద్ధతులను, మూడు విధాలైన సోపానాలను చూసాం. ఇక మూడవది ఆవిష్కరణ అభ్యసనం. ఆవిష్కరణ అభ్యసనం, డిస్కవరీ లెర్నింగ్. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానం కోసం ప్రయత్నించమని చెప్తాడు, లేదా సమస్యను ఇచ్చి వాటి పరిష్కారం కోసం అవసరమైన పరికల్పనలు, పరిశీలన మార్గాలను తెలుసుకోమంటాం. క్వశ్చన్స్ వేసి ఆన్సర్లు రప్పించడం, లేదా ఒక సమస్యనిచ్చి దాన్ని పరిష్కరించమనటం, ఆ పరిష్కరించే సందర్భంలో పరికల్పనలు చేయమనటం,
చేయడం జరుగుతుంది. ఆ విధంగా విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ అభ్యాసంలో ఉపాధ్యాయుడు సహాయకుడిగా, పునర్బలనాన్ని అందించే స్నేహితుడిగా మాత్రమే ఉంటాడు ఈ అభ్యాసం పద్ధతి. ఈ అభ్యాసంలో అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు సహాయకుడిగా మాత్రమే పనిచేస్తాడు. ఈ అభ్యాసనానికి విద్యార్థులు అంతర్బుద్ధిగల చింతన, విశ్లేషణాత్మక చింతన అవసరం. అంతర్బుద్ధిగల చింతన, విశ్లేషణాత్మక చింతన చాలా అవసరం. క్వశ్చన్ ఎలా రావచ్చు? బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో ఏ సోపానంలో, ఏ క్రమంలో ఉపాధ్యాయుడు సహాయకుడిగా, పునర్బలనాన్ని అందించే స్నేహితుడిగా మాత్రమే ఉంటాడు? ఆవిష్కరణ అభ్యాసనం, డిస్కవరీ లెర్నింగ్. బోధనా ప్రక్రియలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు ఇచ్చి వాటికి సమాధానాలు కోరటం బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతంలో ఏ పద్ధతి? ఆవిష్కరణ అభ్యాసన పద్ధతి. ఒక సమస్యనిచ్చి పరిష్కారం కోసం అవసరమైన పరికల్పనలు, పరిశీలనలు, మార్గాలను తెలుసుకోమని ప్రోత్సహిస్తాడు. ఈ క్రింది ఏ పద్ధతిలో బోధన బృహత్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతంలో ఏ అంశంలో ప్రోత్సహిస్తాడు ఆవిష్కరణ అభ్యాసం? బృహత్ ప్రతిపాదించిన బోధన సిద్ధాంతంలో అంతర్బుద్ధి చింతన, అంతర్బుద్ధిగల చింతన, విశ్లేషణాత్మక చింతన ఈ క్రింది ఏ క్రమానికి అవసరం? ఆవిష్కరణ అభ్యాసం. ఈ విధంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇక చివరి సోపానం అంతర్బుద్ధి చింతన. దీంట్లో ఉన్న పద్ధతే ఇక్కడ నాలుగో సోపానంగా చెప్పడం జరుగుతుంది. ఇనిషియేటివ్ థింకింగ్, అంతర్బుద్ధి చింతనం. ఇనిషియేటివ్ థింకింగ్, అంతర్బుద్ధి చింతనం అంటే ఒక సమస్యకు ఆధారం ఏమీ లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారం. అంటే కుహ్లర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి ఇది సరిపోతుందని మనం చెప్పవచ్చు. కుహ్లర్ అంతర్దృష్టి అభ్యాసాన్ని ప్రతిపాదించాడు. ఆ సిద్ధాంతంలో హఠాత్తుగా ఆలోచన వచ్చినట్టుగానే ఇక్కడ విద్యార్థికి హఠాత్తుగా పరిష్కార మార్గం తట్టుతుంది. ఇదే అంతర్బుద్ధి చింతనం. అంతర్బుద్ధి చింతనంలో ఒక సమస్యకు ఆధారం ఏమీ లేకుండా హఠాత్తుగా వచ్చే పరిష్కారానికి సంబంధించినటువంటి ఒక జవాబు. ఈ పరిష్కారాలు తర్వాత పరికల్పనలుగా మారుతాయి. పరికల్పనలు అంటే హైపోథీసిస్, అంటే ఇది ఏ కారణం వల్ల ఇలా జరిగింది అని ఆ కారణాలను ఊహించి రాయటమే పరికల్పన. అంటే ఒక చెట్టు పడిపోయింది అనుకుందాం, ఆ చెట్టు ఎందుకు పడిపోయిందని ఊహించి కొన్ని కారణాలు రాయటమే పరికల్పన. గాలికి పడిపోయిందా, ఎవరైనా కొట్టేశారా, లేదా చెదలు పట్టి పడిపోయిందా, బలహీనమై పడిపోయిందా, ఇలా కొన్ని ఉదాహరణలు రాసుకుంటావు, అనుకుని ఊహించి రాసుకుంటావు, అవే పరికల్పనలు. ఈ పరిష్కారాలే తర్వాత పరికల్పనలుగా మారుతాయి. ఈ పరికల్పనలను పరీక్షించడానికి విశ్లేషణాత్మకమైన చింతనను ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ మళ్ళీ చెప్పడం జరిగింది, మూడవ పద్ధతి ఆవిష్కరణ అభ్యాసంలో ఉన్నటువంటి పద్ధతులనే ఇక్కడ అంతర్బుద్ధి చింతనాన్ని నాలుగో పాయింట్గా చెప్పడం జరుగుతుంది. అంతర్బుద్ధి పద్ధతిలో సమస్యకు ఉన్నట్టుండగా ఆధారం ఏమీ లేకుండా హఠాత్తుగా ఒక పరిష్కార మార్గం సంభవిస్తుంది. ఆ పరిష్కారాల తర్వాత పరికల్పనలుగా మారుతాయి. ఈ పరికల్పనలను పరీక్షించడానికి, అంటే చెట్టు ఎందుకు పడిపోయిందో కొన్ని నువ్వు కారణాలు రాసుకున్నావు, వాటిని పరీక్షించడానికి విశ్లేషణాత్మక చింతన ఉపయోగపడుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు ఆవిష్కరణ అభ్యాసనాన్ని ప్రోత్సహించాలి అని బ్రూనర్ చెప్పడం జరిగింది. ఇది క్లుప్తంగా బ్రూనర్ ప్రతిపాదించిన బోధనా సిద్ధాంతం. దీనికి సంబంధించి టెట్, డిఎస్సి కంపల్సరీ 2 బిట్స్ వస్తాయి. దీన్ని చూసి మరల ఈ వీడియోని చూసి పాయింట్స్ వైజ్గా మీరు బిట్స్ రాసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది.